देव टीवी ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుమారాశి వారికి 2023 మార్చి 11 శనివారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగనున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల పనుల యందు జాప్యత ఆరోగ్య పరంగా చూసినట్లయితే అవమానకరమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్య భంగం అనేది జరుగుతుంది. ఇతరుల అంటే మీకు ఎవరైతే ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఉన్నారో లేదా మీ ద్వారా ఎవరైతే ఉపయోగాన్ని పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లే మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసే విధంగా ఉండడం. ఈ రోజు అన్ని రంగాల వారికి కూడా కొద్దిగా వ్యాపార పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మాట విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవహార పరమైన విషయాల్లో మాత్రం తస్మా జాగ్రత్త. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం అయ్యే కొద్దీ మాట పట్టింపులు పెరిగిపోతాయి, గొడవలకు దిగే అవకాశం కూడా ఉంది. నూతన వస్తు వాహన ఆభరణ విషయాల పరంగా అత్యుత్సాహంతో కనుక కొన్నట్లయితే అవసరమైన దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. గొప్పలకు పోకుండా ఈ రోజు జీవన విధానాన్ని ఆనందదాయకంగా గడపడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రోజు మీకు ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ నరసింహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.